हाय फ्रेंड्स, ఈరోజు అమెరికాలో అమృతంలో ఇంకో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, అసలు స్టవ్ వెలిగించకుండా చేసేసుకునే రెసిపీ చూపిస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి కారం నేను మా ఊర్లో మా నానమ్మ చేసేది అండ్ ఇది ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీ రెసిపీ. ఈ పచ్చడి మనము జస్ట్ 5 మినిట్స్లో చకచకా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ టేస్టీ అండ్ ఈజీ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు కేవలం 4 4. ఇందులో నేను పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఒకవేళ తురిమిన ఫ్రోజన్ కొబ్బరి ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇందులో 1/6 ఎండుమిరపకాయలు, అలాగే 1/4 ఆనియన్ ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగ్గట్టు. సో ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కొబ్బరికాయని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ముక్కలు, అవి వేసేసాను. అలాగే 1/6 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మీరు తర్వాత మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయింది కదా, ఇందులో మనము పక్కనే తరిగి పెట్టుకున్న 1/4 ఆనియన్ ఉంది కదా, ఆ ముక్కలు కూడా వేయండి. ఆనియన్ మొత్తం వేయకండి, బాగుండదు, బాగా ఘాటు ఎక్కువ అవుతుంది. సో కొంచెం ఆనియన్ వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ కొంచెం కొంచెంగా వస్తూ తినేటప్పుడు చాలా రుచినిస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే చూశారు కదా, మొదలు పెట్టిన 1 నిమిషంలోనే పచ్చడి చేసుకోవడం కూడా అయిపోతుంది. ఈ పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీనో తినేటప్పుడు కూడా అంతే రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ పచ్చడిని చపాతీలు చేసుకున్నప్పుడు ఇలా నెయ్యి వేసుకుని ట్రై చేసి చూడండి. మీరు ఈ రుచిని ఎప్పటికీ మర్చిపోరు. అలాగే ఈ పచ్చడి హెవీ కూడా అవ్వదు అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా.